నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం మన అందరి అదృష్టం. ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబం లాగా భావించి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్న ఆలోచనతో తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈరోజు ఇలాంటివి ఎన్నో కొత్త కొత్తవి ప్రామిస్ చేయని కూడా చేస్తుంటే ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్ర ప్రజలకని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే పిల్లలకి ఖర్చు పెట్టే ప్రతి పైసా వేస్ట్, వాళ్ళకి ఓట్లు ఉండవు కదా అని ఆలోచిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పిల్లలు బాగుండాలి, పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి, సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు అని చెప్పి నమ్మారు. కాబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో గౌరవంగా చదువుకునే విధంగా ప్రైవేట్ స్కూల్స్ కి మించి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ని అందించడం అనేది మామూలు విషయం కాదు. అందుకనే ఆయన తన పిల్లలకు లాగే ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలందరి గురించి ఆలోచించారు. కాబట్టి ఎవ్రీ డే ఒక డిఫరెంట్ మెనూతో పిల్లలు ఇష్టంగా తినేలాగా తానే స్వయంగా మెనూని క్రియేట్ చేయడమే కాకుండా వాటిని టేస్ట్ చేసి అది మీకు అందిస్తున్నారు. అంతేకాకుండా పేద పిల్లల్లో రక్తహీనత ఉంటుంది కాబట్టి వీళ్ళకి పౌష్టిక విలువలతో కూడిన ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి మీకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వటమే కాకుండా 5 రోజులు ఎగ్స్ ఇవ్వటము, అలాగే 3 రోజులు చిక్కీ ఇవ్వటము, 3 రోజులు ఇప్పుడు రాగి జావని కూడా ఈ జగనన్న గోరు ముద్దలో యాడ్ చేయటం అనేది మీ అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్.